అందరికీ నమస్తే ఇది ఒక మంచి వీడియో అండి సోమవతి అమావాస్య లేక అను అమా సోమవార వ్రతము అని అంటారు దీన్ని వచ్చేసి పశుపక్షాదులు కానీ జాతి కుల మత స్త్రీ పురుష భేదం లేకుండా ఏ పక్షులు జంతువులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శివుణ్ణి ఆ రోజు పూజించవచ్చు అంటే ఏంటి ఎందుకు అనేది మనం తర్వాత చెప్పుకుంటూ వద్దాం చాలా ముఖ్యమైనటువంటి మంచి వ్రతం అండి ఇది ఈ వ్రతము ఎవ్వరైనా ఆచరిస్తారనమాట కాశీలో రెండు రో రెండు కాకులు కూడా ఈ ప్రదక్షిణ చేసి ఈ అమావాస్య రోజు ప్రమదగణాల్లో కలిసిపోయాయట అంత మంచి వ్రతం ఇదంటే అంతటి కరుణా సముద్రుడే మనకు ఈశ్వరుడు కాబట్టి ఒకసారి ఒక అర్చకుడు గుళ్ళో ఉన్నటువంటి శివలింగం మీద అభిషేకం చేసి ఆ రోజు అను అమా సోమవ సోమవతి అమావాస్య రోజు ఒక బిల్వాన్ని పెట్టాడు ఆ బిల్వాన్ని తెలియక పొరపాటున ఒక చీమ తింటే ఆ చీమ మళ్ళీ జన్మలో కాశీరాజుగా జన్మించింది అని రుద్రపురాణం చెప్తుంది మనకు కాబట్టి అటువంటి గొప్ప వ్రతం అది ఈ వ్రతం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అనంత కోటి ఫలితం మనకు వచ్చేటువంటి వ్రతం అన్నమాట ఇది అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దీని వెనుక ఉన్న పురాణ ఖాత ఏంటి నిజంగా జరిగిందా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దక్ష ప్రజాపతికి వచ్చేసి ఇరవై ఎనిమిది మంది కూతురులు అనమాట వాళ్ళల్లో మొదట ఈ మనకున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా అశ్వని భరణి రోహిణి మృగశిర రుద్ర ఆరుద్ర పొబ్బాయి మక ఇవన్నీ కూడా నక్షత్రాలన్నీ ఒకరు చంద్రుడు చేసుకున్నాడు తర్వాత చివరిగా ఉన్నటువంటి దక్ష ప్రజాపతి ఒక చివరి కుమార్తె అయినటువంటి సతీదేవుణ్ణి సతీదేవి శివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది దక్షుడికి అది ఇష్టం లేకపోయినా ఆమె తపస్సు చేసి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే దక్షుడు ఒకసారి ప్రజా దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెడతాడనమాట ఆ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఆ యజ్ఞానికి వచ్చేసి నిరీశ్వర యాగం అంటే శివుణ్ణి ఆహ్వానించకుండా యజ్ఞం చేస్తాడు దానికి ఎవరు చంద్రుడు మరియు శివుడు మే తోడల్లుళ్ళు కదా చంద్రుడు పోతాడనమాట చంద్రుడు పోయి ఆ యజ్ఞానికి భోక్తగా పోతాడు అప్పుడు మిగతా పోయినప్పుడు మిగతా దేవతలంతా కూడా చూస్తారు చంద్రుణ్ణి ఒకసారి క్షీణించి పోయినప్పుడు చంద్రుణ్ణి శివుడు కాపాడాడు అప్పుడు ఏం చేస్తాడంటే దక్ష ప్రజాపతి యజ్ఞానికి మన సతీదేవి కూడా పోతుంది పోయిన తర్వాత అక్కడ ఆమె అవమానకరంగా మాట్లాడితే అక్కడ ప్రాణత్యాగం చేస్తుంది అప్పుడు శివుడు కోపం వస్తుంది కోపం వచ్చి అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు జటాజూటం నుండి ఒక జుట్టు పెరికి కింద వేస్తే దాని నుంచి వీరభద్రుడు వస్తాడనమాట అపరిమితమైనటువంటి క్రోధంతో కోపంతో భద్రకాళి సమేత వీరభద్రుడు వస్తాడు ఆ వీరభద్రుడు మిగతా ప్రమదగణాలన్నింటినీ కూడా చిత్తు చిత్తుగా కొడతాడనమాట చంద్రుణ్ణి కూడా కొట్టి గాయపరుస్తాడు ఆ అందరూ కూడా ఆ భయంతో పారిపోతాడు వీరభద్రుని యొక్క ధాటికి అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా బ్రహ్మ దగ్గరికి విష్ణు దగ్గరికి పోతే ఆయన ఆ విధంగా మీరు దక్ష ఎక్కడైతే దక్షయజ్ఞంలో మీకు అక్కడ నీరీశ్వర యాగం జరుగుతుంది దైవనింద నిద జరిగేటప్పుడు మీరు అలా చేయకూడదు కదా అంటే సరే అని చెప్పేసి అప్పుడు మీరు వెళ్ళండి వెళ్ళి శివుడిని అడగండి అంటే అప్పుడు శివుడు దగ్గరికి పోతే శివుడు సోమవతి అమావాస్య రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు కాబట్టి అటువంటి దానికి సంబంధించిందే మనకు ఆ సోమవతి అమావాస్య అమా వ్రతం ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇది ఎప్పుడూ కూడా రేర్గా కూడా రాదు ఎప్పుడో ఒకసారి మనకు వస్తుంది కాబట్టి అటువంటి సోమవ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఈ విధ అప్పటి నుంచి కూడా వరం ఇచ్చాడనమాట ఇంత గొప్పగా నేను ఆరోగ్యాన్ని పొందినా కదా చంద్రుడు ఆరోగ్యాన్ని పొందినా కాబట్టి నేను మళ్ళీ ఇది ఈ వ్రతం లోక ప్రసిద్ధం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ వ్రతాన్ని ఆ వ్రతాన్ని వ్యాపింపజేస్తారు అప్పుడు అప్పటి నుంచి కూడా ఆ సో సోమవార్రతాన్ని ఆచరిస్తారు ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ సోమవార్రతం ఏ విధంగా చేయాలా అంటే ఆ రోజు మనకు రావుకాలం ఏడున్నర నుంచి వస్తుందన్నమాట తొమ్మిది లోపల ఆ టైంలో మనము శివాభిషేకం చేయించుకోవాలి గుడికి వెళ్ళి శివలింగానికి ఒకవేళ మనం గుడికి వెళ్ళలేము సింపుల్గా శివలింగాన్ని ఇంట్లో పెట్టేసుకొని మనకు పాలు పంచదార తేనె నెయ్యి ఇవన్నీ ఉంటే కూడా అభిషేకం చేసేసి ఆ తర్వాత మంచినీటితో అభిషేకం చేసేసి మనం ఈ విధంగా చేయొచ్చు నేను ఇంట్లోనే మీకు చూపిస్తున్నాను ఇంట్లోనే ఏ విధంగా చేయాలనేది సింపుల్గా ఒకవేళ మనకు అవన్నీ ఏం లేకపోయినా కూడా జస్ట్ అయినా అభిషేకం చేసి ఒక బిల్వము కొద్దిగా చందనము కొద్దిగా విభూతి తీసుకొని శివ అష్టోత్రాలు కానీ శివ పంచాక్షరి కానీ చదువుకొని ఆ రోజు ఎందుకంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను పొందేటటువంటి వ్రతము అంతేకాకుండా దీర్ఘ సౌభాగ్యాన్ని కూడా పొందే వ్రతం కాబట్టి ఇటువంటి సోమవార వ్రతాన్ని ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆచరిస్తే అమితమైనటువంటి ఫలితాలు పొందుతాయి అనేసి మనకు కాశీఖండము రుద్రపురాణము ఇవన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి అటువంటి అను సోమవార వ్రతాన్ని మనము తెలిసి కానీ తెలియక కానీ పక్షులు కానీ పసుపక్షాదులు కానీ జంతువులు కానీ నపుంసకులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా మళ్ళీ మనకు డౌట్ వస్తుంది శివలింగాన్ని స్త్రీలు అభిషేకించవచ్చా అని శుభ్రంగా స్త్రీలు అభిషేకించవచ్చు ఎలాంటి దోషాలు మనకు రావు శివునుడు బోలా శంకరుడు ఒక చెంపు నెత్తి నీళ్ళు పోస్తాయన అమితమైనటువంటి వరాల్ని చెప్పి కాబట్టి అటువంటి అమా సోమవార వ్రతాన్ని సోమవతి అమావాస్యం ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం దొరుకుతుంది కాబట్టి ఏ విధంగా చంద్రుడు ఆ యొక్క ఆ వ్యాధి పీడితుడైపోకుండా శివుడు ఏ విధంగా కాపాడు తన యొక్క సిగలో పెట్టుకున్నాడు అటువంటి అమావాస్య రోజు మనం కూడా శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి ఆయుష్ను పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వీలైతే గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటే మంచిది సోమవారం అమావాస్య ఈసారి వచ్చింది మనకి కాబట్టి అటువంటి మన గుడికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే శివలింగాన్ని అర్చన కానీ అభిషేకం కానీ చేసుకునే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తే ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో